హలో ఫ్రెండ్స్, మన ఈ వీడియోలో సాఫ్ట్వేర్ సైడ్ ఎలా వెళ్ళాలో తెలుసుకుందాము. దానికి ఒక మంచి ప్లాట్ఫామ్ ఏది, ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్తే బాగుంటుంది అని, ఎవరైతే వెళ్ళాలి ఎవరు వెళ్ళకూడదు అని చాలామంది డౌట్స్ అయితే ఉంటున్నారు కదా. టెక్నికల్ వాళ్ళే వెళ్ళాలి, నాన్ టెక్నికల్ వాళ్ళు వెళ్ళకూడదు, అంటే బీకామ్, బీజెడ్సీ, సివిల్, మెక్, నర్సింగ్, డిగ్రీ ఇలా అయితే ఉంటారు కదా. అంత వాళ్ళైతే మేము చేయగలమా, కోడింగ్ మాకు రాదు, మాకు భయం అంటా ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళు కూడా ఎలా అయితే సాఫ్ట్వేర్ సైడ్కి వెళ్ళాలో తెలుసుకుందాం. అండ్ వీళ్ళు నెక్స్ట్ వేవ్ వాళ్ళు ఇప్పుడైతే మనం యూట్యూబ్లో అయితే తెగ వైరల్ అవుతున్నాయి కదా, మనకి యాడ్స్ వస్తూ ఉన్నాయి కదా నెక్స్ట్ వేవ్లో, అంటే 12 లాక్స్ పర్ యానమ్, 6 లాక్స్ అనేసి, నాన్ ఐటీ అయినా సరే మాకు ఇలా జాబ్ మేమైతే తెచ్చుకోగలిగాం అనేసి ఈ నెక్స్ట్ వేవ్ వాళ్ళు చెప్తున్నారు కదా, అది ఎంతవరకు నిజము అనేది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాము. దాని యొక్క ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఏమేమి చెప్తారు, ఎలా చెప్తారు, నిజమేనా, వీళ్ళు చెప్పింది మనకి కన్ఫర్మ్గా జరుగుతుందా లేదా అనేది కూడా చెక్ చేద్దాము. ఈ టెక్నికల్ వాళ్ళైతే సిఎస్సీ ఉంటుంది, కంప్యూటర్ వాళ్ళకి టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు కోడింగ్ అయితే ఈజీగా నేర్చుకుంటారు అనేసి అనుకుంటూ ఉంటాం కదా. ఎవరికైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అంటే కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే అది కొంచెం లాజిక్గా అయితే ఆలోచించాలండి. కన్ఫామ్గా అయితే ఒక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటేనే హై ప్యాకేజ్ అయితే కొట్టగలుగుతామండి. దీంతో అయితే ఎలాంటి షార్ట్ కట్స్ అయితే లేదు, కన్ఫామ్ అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే నేర్చుకోవాలి మనం, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వేవ్ యొక్క ప్లాట్ఫామ్లోకి వెళ్దాము. దాని తర్వాత దాని యొక్క ప్యాకేజీ ఎలా ఉంటుంది, అండ్ దెన్ ఇది ఎలా మనం దీంతో జాయిన్ అవ్వడానికి ఎంతెంత ఫీ ఉంటుంది అనే దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాము, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ నెక్స్ట్ వేవ్ ప్లాట్ఫామ్లోకి అయితే వెళ్దాం. సో ఇదండి, ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఉంటుంది. మనం ఏ రోజైతే జాయిన్ అయ్యామో ఆ రోజు నుంచి మనకి ఇక్కడ క్యాలెండర్ అనేసి చూపిస్తుంది కదా, ఇలా మనకి మన డేట్ అయితే మనకి ఉంటుంది. ఇలా వాళ్ళు రోజు మనకి ఏమేమి చదవాలి, ఏమేమి చూడాలి అనేది ఇలా అయితే రోజు షెడ్యూల్ అయితే మనకి ఇచ్చేస్తుంటారు. ఇలా వీడియోస్ ఏవేవి ఏ రోజు చూడాలి అనేసి మనకైతే ఇచ్చేస్తుంటారు. అండ్ దెన్ మనం ఇంకా ఫర్దర్గా వెళ్ళాలి, మనం ఇప్పుడే అన్ని నేర్చుకుంటాం అంటే ఇక్కడ కుదరదు, ఎందుకంటే వాళ్ళు ఒక సీక్వెన్స్గా అయితే ఇచ్చేస్తుంటారు. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఇప్పుడు చూడండి 29 కదా, ఇక్కడ ఎండ్ అయిపోయినా సరే మనము నెక్స్ట్ ఫర్దర్కి వెళ్ళలేము అనమాట. ఇప్పుడు 31 చూడండి, ఇక్కడ మనకి లాక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఈ డేట్ వచ్చి ఆ టైం వచ్చినప్పుడే ఇది అన్లాక్ అవుతుంది, అప్పుడైతేనే మనం చూడగలుగుతాం. అంతలోపు మనకి ఇలా పెండింగ్ ఉన్నవన్నీ మనం కంప్లీట్ చేసుకుంటా ఉండాల. సో ఇక్కడ మనకి ఏమేమి నేర్పిస్తారు ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఆల్ ట్రాక్స్ చూస్తే ఇక్కడ టెక్ ఫౌండేషన్స్ అనేసి ఒకటి, అంటే పైథాను అవి ఇక్కడ ఉంటాయి. ప్రాజెక్ట్స్ ఏమేమి ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలనేది చెప్తారు. అండ్ దెన్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్లోస్ అనేసి ఎలా అయితే ప్రోగ్రామర్స్ ఉండాలి, ఎలా అర్థం చేసుకోవాలన్నది ఇక్కడ చెప్తారు. అండ్ దెన్ ఎక్స్పిఎం, ఇది చాలా అయితే హెల్ప్ఫుల్ సెషన్ అండి, ఎందుకంటే మనము ఒక ప్రోగ్రామర్గా అవ్వాలంటే మనం ఎలా చాలా అయితే టెన్షన్స్తో ఉంటాం అనమాట. అంటే అందరూ చేసేస్తున్నారు మనం చేయగలుగుతామా లేదా అనేదే ఉంటాం కదా. ఈ సెషన్లో అయితే మనం ఎలా లాజిక్గా ఆలోచించాలి, ఎలా మనం ఒక అంటే ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో మనం ఎలా ఉండాలనేది ఇక్కడ అయితే టోటల్ అయితే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనల్ని అలా తయారు చేసేస్తారు. సో అందుకనే వాళ్ళు ఇంత కాన్ఫిడెన్స్గా అయితే చాలా కాన్ఫిడెన్స్గా అయితే ఎందుకంటే చెప్తున్నారంటే ఈ సెషన్స్ వాళ్ళే అందుకే, ఓకేనా. అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఇది మొత్తము ఇంకా ఏఐ అలాంటివి అయితే ఏం లేవు, టోటల్ అయితే ఫుల్ స్టాక్ మీద అయితేనే ఈ వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. ఫర్దర్గా అయితే వస్తున్నాయి ఏఐ, ఇది మెషిన్ లెర్నింగ్ అనేసి ఇంకా తీసుకొని వస్తున్నారు, కాకపోతే ఇప్పుడు స్టార్టింగ్ అయితే ఫుల్ స్టాక్తోనే స్టార్ట్ చేస్తున్నారు. సో టోటల్ అయితే ప్రీ రికార్డ్ వీడియోసే ఉంటాయి, లైవ్ క్లాసెస్ అయితే ఏమీ ఉండవు, టోటల్ అయితే ప్రీ రికార్డ్స్ క్లాసెస్. దీనివల్ల చాలా అయితే బెనిఫిట్, ఎందుకంటే మనం ఒకవేళ మిస్ అయినా సరే మళ్ళీ చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ అర్థం కాకపోయినా మళ్ళీ రీక్లాస్ మళ్ళీ విని మనం మళ్ళీ అర్థం చేసుకోవచ్చు అనమాట. సో అండ్ దెన్ ఇక్కడ వచ్చి ఇంగ్లీష్, మళ్ళీ బిగినర్ నుంచి మనకి ఇంగ్లీష్ అయితే నేర్పిస్తారండి. మనల్ని ఎలా మాట్లాడాలా, ఏ పదాన్ని ఎలా పలకాలా అన్న దాని నుంచి మనకైతే ఇక్కడ ఇంగ్లీష్ అయితే చెప్తున్నారు. మళ్ళీ ఈ ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి నేర్పిస్తారు, యాప్టిట్యూడ్ కూడా నేర్పిస్తున్నారండి.
సో ఇది ఏమేమి నేర్పిస్తారు, ఇక్కడ కోడ్ స్నిప్పెట్స్ అనేది ఇక్కడ ఉంటుంది, మనం ఏ కోడ్లు మనం చేసుకున్నాం అనేది సేవ్ చేసుకొని మనం చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే వెబ్ డెవలప్మెంట్ నేర్పిస్తారు, దాంతో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ అయితే నేర్పిస్తారు. ఆ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ మనము నేర్చుకున్నవన్నీ పర్ఫామ్ చేసుకోవడానికి ఒక వెబ్సైట్ అయితే మనం క్రియేట్ చేసుకోవచ్చు అండి, వాళ్ళ తరపు నుంచి మనకైతే ఇస్తున్నారు. సో మనం అంతా కోడ్ని ఇలా రాసుకొని, సో వాళ్ళే ఇవన్నీ వాళ్ళే చెప్పిస్తారు, ఏ మాత్రం మనం అయితే భయపడపడలేదు. చాలా అయితే చాలా అంటే ఈజీ వేలో మనకి నేర్పిస్తున్నారండి. సో ఇలా అయితే మనం కోడ్ రాసుకొని ఇలా సేవ్ చేసుకొని పబ్లిష్ అయితే చేసుకోవచ్చు అండి. ఇలా పబ్లిష్ చేసుకొని చూడండి, మనం అయితే ఇలా మన వెబ్సైట్ అయితే ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా అయితే చాలా అంటే ఈజీగా చెప్పాను కదా, అంత ఈజీగా అయితే పిల్లలకి చెప్పినట్లో అంత తెలుగులో మనకి ఇష్టం, మనకి ఏ లాంగ్వేజ్లో అయితే అర్థమవుతుందో ఆ లాంగ్వేజ్లోనే మనం చూసి అర్థం చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే వెబ్సైట్లు అయితే క్రియేట్ చేసుకోవడం ఫస్ట్ నేర్పిస్తారు. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చి పైథాన్ నేర్పిస్తారండి. పైథాన్లో వచ్చి ఇక్కడ ఇక్కడ అన్ని లూప్స్ కానీ ఏదైనా సరే అది ఈజీగానే, ఇవి కూడా ఈజీగానే చెప్తారు. ఎలా అయితే అర్థం చేసుకోగలుగుతారో అట్లానే చెప్తారు అన్నారు. కష్టంగా అయితే ఉండదు, ఏ ఏ సెషన్లో అయినా సరే కష్టం అనేది అయితే ఉండదు. అండ్ దెన్ ఇంకొకటి ఈ విషయం ఇంకొక విషయం ఏంటంటే, ఈ సెషన్లో వచ్చి మనకి చెప్పేటప్పుడు ఒక వీడియోని చెప్పేసి వదిలేసేకుండా మళ్ళీ నెక్స్ట్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు లాస్ట్ వీడియోలో ఏం చెప్పారన్నది కూడా మళ్ళీ రివిజన్ చేసి మరీ చెప్తారు. అండ్ దెన్ ఇంకా ఆ వీడియో అయిపోయిన తర్వాత కూడా దానికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం అలా అయితే చేస్తున్నారు వీళ్ళు. సో దానివల్ల ఏంటంటే మనకి ఏ ఆ టాపిక్ని అయితే మనము మర్చిపోకుండా మనం బ్రెయిన్లో అయితే అలానే ఫిక్స్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే మనం రివిజన్ చేస్తూ ఉంటే మనకి అట్లానే ఉండిపోతుంది కదా, అలా అయితే వీళ్ళు దీన్ని అయితే డిజైన్ చేశారు. సో ఇలా చూడొచ్చు మీరు, ఇక్కడ మీరు చూడండి అసైన్మెంట్స్ అనేసి ఎంసీక్యూ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేసి ఇలా పెట్టారు, కోడింగ్ ప్రాక్టీసెస్ ఇలా అయితే ఇస్తారు వీళ్ళు. మనం నేర్చుకున్న టాపిక్స్ మీద అయితే చాలా ఇలా అయితే అన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేయాల్సి వస్తుంది. సో అందువల్ల మనమైతే ఏ పాయింట్ అయితే మిస్ కాకుండా అన్ని గుర్తు పెట్టుకొని మనకి ఇంటర్వ్యూలో కానీ టెక్నికల్ రౌండ్లో కానీ చాలా ఈజీగా అయితే పర్ఫామ్ చేయగలుగుతాం. అండ్ ఇక్కడ వచ్చి మీకు ఇక్కడ ఈ సెషన్స్లో ఏమైనా డౌట్ వచ్చినా కానీ అక్కడ ఎలా అంటే వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఇక్కడ డిస్కషన్స్ అనేవి వస్తాయి కదా, ఇలా డిస్కషన్లో వెళ్ళి ఇక్కడ మనమైతే మనకు వచ్చిన డౌట్స్ని అయితే రైజ్ చేసుకోవచ్చు. వాళ్ళు మనకి ఈమెయిల్ ద్వారా అయినా సరే ఇక్కడ నుంచి ఈ ప్లాట్ఫామ్లో అయినా మనకి సొల్యూషన్ అనేది ఇస్తారు. అండ్ దెన్ ఈ ప్లాట్ఫామ్లోనే ఎక్కడ ఏమైనా మనకి ఎర్రర్స్ వచ్చి ఎక్కడ మన ట్రాకింగ్ మనం మిస్ అయినా సరే ఇక్కడ నుంచి ఈ హెల్ప్ బటన్ ద్వారా మనం వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సెషన్స్ ఒకసారి చూద్దాం, ఒకసారి ఎలా ఉన్నాయి అనేది చూడండి. ఇప్పుడు పైథాన్ ఒకటే తీసుకుందాం, అదే అందరు కష్టం అనుకుంటారు కదా, ఎలా చెప్తారో చూడండి. ఓకేనా, సో మీకు దీనికి గుర్తున్నట్టయితే ఇండెంటేషన్ ఎర్రర్ వచ్చింది అంటే సంథింగ్ రిలేటెడ్ టు స్పేసెస్ మనం తప్పు చేసాము అర్థం చేసుకోగలుగుతాం ఆ లాంగ్వేజ్ ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే ఒకసారి దీని కూడా కోడ్ ప్లే గ్రౌండ్ లో ట్రై అవుట్ చేసి చూద్దాం. సో తెలుగు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్ లో అయితే ఇవి. సో ఇక్కడ ఏంటి, ఫస్ట్ ఇఫ్ మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ను మనం చూసుకోవచ్చు అన్నమాట, ఇలా డిస్కషన్ లో నుంచి మనం రైజ్ చేసుకోవచ్చు. సో ఎవరైతే సాఫ్ట్వేర్ సైడ్ కి ఇప్పుడు కోచింగ్ తీసుకొని వెళ్ళాలనుకుంటున్నారో, లేదా ఒక మంచిగా మనకి ఫర్దర్ గా ఏమి ప్రాబ్లమ్స్ రాకూడదు సాఫ్ట్వేర్ లో అనేసి అనుకొని ఒక ఏ స్కిల్స్ డెవలప్ చేసుకొని వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకైతే ఈ ప్లాట్ఫామ్ అనేది చాలా అంటే చాలా మంచిదండి. సో ఇదైతే మీరు ఫిక్స్ అవ్వండి, ఈ ప్లాట్ఫామ్ అయితే నేర్చుకోండి. ఎందుకంటే మనకి ఈజీగా వే చెప్పేటివే కదా మనకి కావాలి, ఎందుకంటే మనకి బ్రెయిన్లోకి ఎక్కగలిగితేనే మనం అక్కడ పర్ఫామ్ చేసుకోగలుగుతాం, లేకుంటే అక్కడికి వెళ్ళి మళ్ళీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో అదేదో ఇక్కడ నుంచే బాగా నేర్చుకొని వెళ్ళామంటే అక్కడ ఇంకా గ్రోత్ అనేది మనకి చాలా చాలా అంటే చాలా ఇదిగా పెరుగుతుంది మనకి. సో ఇప్పుడు ఈ ప్లాట్ఫామ్ గురించి చూసారు కదా, దీంతో జాయిన్ అవ్వాలంటే మనకి ఇప్పుడు ఫీ గురించి చూద్దాం. సో మనకి ఈ సెషన్ అనేది ఈ ఈ ప్లాట్ఫామ్లో అయితే 45,000 అని చెప్తారు.
సో దాన్ని మనకి స్కాలర్షిప్ ద్వారా 16,000 అయితే లెస్ అవుతుంది మళ్ళీ. సో మనం ఇంకా టోటల్ పే చేయాల్సింది వచ్చి 29,000 అండి. ఈ 29,000 లో కూడా నేను ప్రొవైడ్ చేసే లింక్ తో మీరు కానీ జాయిన్ అవ్వడం వల్ల మీకు 26,500 కే మీకు దీన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, ఇప్పుడు నేను ఇన్వైట్ అండ్ ఎర్న్ ద్వారా నాకు ఇది వచ్చింది కాబట్టి నేను ఈ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నాకు దాంతో నుంచి 2,500 అయితే నాకు వస్తుంది, మీకు వచ్చి దాంతో 16,000 అయితే తగ్గుతుంది. అంటే 45,000 లో నుంచి 16 తీస్తే 29,000 మీరు పే చేయాల్సి వస్తుంది. ఫస్ట్ మీరు పే చేస్తారు, కాకపోతే నేను ఇక్కడ మీరు నా లింక్ తో మీరు జాయిన్ అయినట్టు నాకు కానీ రికార్డు అవన్నీ పెట్టారంటే నేను నాకు వచ్చిన అమౌంట్ కూడా మీకు రిటర్న్ చేస్తానండి. సో మీరు మీరు దాని ద్వారా 26,500 రూపీస్ ఓన్లీ మీరు పే చేయాల్సి వస్తుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, మీరు మీ ఫ్రెండ్స్ జాయిన్ అవ్వాలనుకుంటారు కదా, ఇంకా తక్కువగా ఉంటే బాగుండు అని అనుకుంటుంటారు కదా, వాళ్ళకి ఇలా షేర్ చేయండి. మనకు కాకపోయినా ఇంకొకరికి హెల్ప్ అవుతుంది. నా తరపు నుంచి ఇది ఒక హెల్ప్ కాబట్టి అందుకని నేను ఇది షేర్ చేస్తున్నాను. ఇంకా ఫర్దర్గా దీని మీద నుంచి వీడియోస్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను, దాని నుంచి అయితే నాకు కాల్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్.